అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన హిందూపురం. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కుసుమపుత్రి మహిళా మండలి వారి సౌజన్యంతో 2023 జూలై మాసం 23-24 తేదీల్లో ఆదివారం మరియు సోమవారం స్థానిక వాసవి ధర్మశాల నందు మహిళలు గజగౌరి వ్రతాన్ని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 2 రోజుల ఈ పూజా కార్యక్రమంలో కర్ణాటక ప్రాంతాల నుండి కూడా మహిళా భక్తులు పాల్గొన్నారు. కుసుమపుత్రి మహిళా మండలి సభ్యులు మరియు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధుల సహకారంతో నిర్వహించబడిన గజగౌరి వ్రతం విశేషాలు చూద్దాం. రండి, వెల్కమ్ టు మన హిందూపురం. జై వాసవి, జయ జయ వాసవి. హిందూపర్ మారవే సంఘము, యువజన సంఘము, వాసవి భజనా బృందం, మహిళా మండలి, కుసుమపుత్రి మహిళా మండలి వారు ఇది పెద్ద ఎత్తున గజగౌరి వ్రతం చేస్తున్నారు. 250 మందితో ఇది గజగౌరి వ్రతం చేశారు. ఈ గజగౌరి వ్రతం చేసేదానికా పూర్వజన్మ సుకృతం ఉంటానే ఇట్లా యాగాలు కానీ పూజలు కానీ చేయాలంటే కనుక ఇవన్నీ చేపిస్తున్నా అంటే చేసిన వాళ్ళకి చేపించిన వాళ్ళకి చూసిన వాళ్ళకి కూడా మంచి దేవుడు ఆరోగ్యం ఇచ్చి కాపాడాలని కోరుకున్నాం. జై వాసవి. జై వాసవి. హిందూపురం ఆరవేశ సంఘం మరియు కుసుమపుత్రి మహిళా మండలి ఆధ్వర్యంలో 30 సంవత్సరాల తర్వాత దేవాలయం నందు అధిక శ్రావణం సందర్భంగా గజగౌరి వ్రతము సామూహికంగా నిర్వహించడం జరిగినది. ఈ వ్రత నోమునకు వివిధ ప్రాంతాల నుండి, బెంగళూరు నుండి, చింతామణి నుండి మరియు హిందూపుర పరిసరాల ప్రాంతాల నుండి ఎంతోమంది ఆర్యవైశ్యులు ఇచ్చేసి ఈ కార్యక్రమం 2 రోజులు ఘనంగా నిర్వహించడం జరిగినది. నిన్నటి రోజు ఆదివారం 23-7-2023 మరియు ఈరోజు 24-7-2023 సోమవారం 2 రోజులు కూడా ఆరవేశ సంఘం అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా శ్రీ గజగౌరి మాత వారి ఆశీర్వాదంతో గజగౌరి
వ్రతము నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంకు విశేషంగా మొత్తం పుర ప్రజలు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన భక్తాదులందరికీ భోజన వసతి ఆరవేశ సంఘం మరియు కుసుమపుత్రి మహిళా మండలి అధ్వర్యంలో అందరికీ భోజన ప్రసాదం కూడా వితరణం చేయడం జరిగినది. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. హిందూపురం ఆరవేశ సంఘం, యువజన సంఘం, అనుబంధ సంస్థల వారి ఆధ్వర్యంలో కుసుమపుత్రి మహిళా మండలి వారు గజగౌరి వ్రతమును చేయిస్తున్నాము. 2 రోజులు ఈ గ్రూపులుగా చేసి చేస్తున్నాము. ఇంకా కూడా చాలామంది దీనికి రావాలన్నారు. మేము 250 మందితో ఈ పూజను చేయిస్తున్నాము. మాకు ఆరవేశ సంఘం కానీ, యువజన సంఘం కానీ వారందరూ కూడా మాకు సపోర్ట్ ఉండేదాని వలనే మేము కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు చేసి దాన్ని జయప్రదం చేస్తున్నాము. వారి సపోర్ట్ లేకపోతే మాకు ఏమీ లేదు. మేము చేయాలనుకున్నప్పుడు ఈ పూజ మేము చాలా వెనుకేసినాం, అయ్యో ఇంత పెద్ద కార్యక్రమం మనం చేయగలుగుతామని. కానీ జేపీకే రామన్న గారు, మీరు ఏ కార్యక్రమాన్నైనా చేపట్టండి, మేము ముందుండి నడిపించి మీకు అన్నిటికీ కూడా మేము సపోర్ట్ ఇస్తామని చెప్పినారు. దాని నుంచి మేము ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. ఇక ముందు కూడాను ఏ కార్యక్రమాన్నైనా కూడాను వాళ్ళ సపోర్టుతో మేము ఏదైనా చేయగలము అనే ఒక స్ఫూర్తి మాకు కలిగింది. జై వాసవి. ఆరవేశ సంఘం ఆధ్వర్యంలో కుసుమపుత్రి మహిళా మండలిలో చేయిస్తున్న ఈ గజగౌరి పూజకు అధిక మాసంలో చేస్తే ఎక్కువ ఫలం వస్తుంది అనేసి అధిక మాసంలో చేయిస్తున్నాము. కనుక అందరికీ, చేసిన వారికి, చూసిన వారికి, చేయించిన వారికి అందరికీ అధికంగా ఫలము రావాలని, అమ్మవారి ఆశీర్వాదం కలగాలని కోరుతూ సర్వే జన సుఖినో భవంతు. జై వాసవి. ఈ గజగౌరి పూజ అందరి ఆధ్వర్యంలో చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. అందరూ చాలా సహకరించారు కాబట్టి మేము ఇంకా ముందు కూడా చాలా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. ఇలాగే అందరి సపోర్టు, పుర ప్రజలందరూ కూడా చాలామంది కూడా చాలా బాగా చేయించినారు అని చెప్పని అంటున్నారు. మాకు ఈ సంఘం వాళ్లే కాకుండా మాకు ఈ స్టాఫ్ కూడాను చాలా బాగా మాకు సపోర్ట్ చేసి ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ హెల్ప్ ఉండాది. వారికి అందరికీ, సంఘం వారందరికీ కూడా మేము ధన్యవాదాలు ఈ విధంగా తెలుపుకుంటున్నాము. మా కుసుమపుత్రి వాళ్ళు కూడాను, మేము కుసుమపుత్రిలో 105 మంది ఉన్నాము. వారందరూ కూడాను మేము ఎప్పుడు చెప్పితే అప్పుడు వచ్చి మాకు అన్నిట్లో సపోర్ట్ ఇచ్చి చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ కూడా మాకు ఉంది. వారందరూ ఉండబట్టినే మేము ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాము. తర్వాత ఇంతే కాదు, ఇంతమంది ఉన్నా కూడాను పూజ చేసేవారి సపోర్టు కావాలా, దానికంటే ముందు స్వాములు కూడాను చాలా బాగా పూజ చేయించినారు. మాకు అది కూడా చాలా సంతోషంగా ఉంది. నారాయణమూర్తి స్వామి కానీ, మంజు స్వామి కూడాను, గుడిలో కానీ ఏం జరిగినా కూడా మంజు స్వామి సపోర్ట్ కూడా మాకు చాలా బాగుంటుంది. కాబట్టి అందరికీ కుసుమపుత్రి మహిళా మండలి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.